ఈ బులెటిన్ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ नेनु दिव्या इक वरालोकेल्ते नल्गोंडा जिल्ला नागार्जुन सागर लोनी कमला नेहरू एरिया आस्पत्रिलो आकस्मिक तनिखी चेशारु शासन सभ्युलु नोमुल भगत कुमार कोविड विजृंभिस्तुन्न समयंलो डाक्टर्लु निर्लक्ष्यं चेयकुंडा प्रजलकु एल्लप्पुडु अंदुबाटुलो उंडालनि आयन सूचिंचारु एमैना समस्यलु उंटे एप्पटिकप्पुडु तमकु तेलियजेयालन्नारु आयन ई कार्यक्रमंलो सागर मुनिसिपालिटी चैर्मन वैस चैर्मन कौन्सिलर्लु आस्पत्रि सिब्बंदि जिल्ला ग्रामीण नायकुलु कार्यकर्तलु युवजन नायकुलु पाल्गोन्नारु नागार्जुन सागर कमला नेहरू हास्पिटल संबंधी इकड़ कोविड वार्ड मिगता एदे मन कोविड टेस्ट इवन सदर्शी ये विधा चो अभी चूसी तेस जी मुख्य मन को वार्ताे वस्तारो मन एलक्षन अन तरह केस मंद चयर चाल इबूल पड़ी इलांट ఏదైతే మన ఆధారత పూరిత లేని విషయాలు ఆధారంగా లేని విషయాలు ఒట్టిగనే రాసి మన నియోజకవర్గానికి సంబంధించి చాలా వరకు భయభ్రాంతుల గురి చేస్తున్న సంగతి మీరందరూ గమనించాలి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను మొన్నటి నుంచి కూడా ఎప్పటికప్పుడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కమల నేరు సూపరింటెండెంట్ గారితో కావచ్చు అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లతో కావచ్చు अलागे मैं डिप्यूटी डीएमहेचओ मिर्याल अलग डीएमहेचओ तो एप्कू वालों माटड़ना वील वीलिंदी अंदर की तेयजा मन के करोना ज्वरम वी लक्षण दग्गु कावच्छू जलुबु कावच्छू ज्वरम कावच्छू ओल्लु कावच्छू मिगता एवैते मन डाक्टर सूचन विधा मनमे अो అప్పుడే మీరు కోవిడ్ టెస్ట్ కి రావాల్సిందిగా వీళ్ళు ముఖ్యంగా కోరుతున్నారు డాక్టర్లు మనం ఏమీ లేకుండానే మన ఇంటి వాళ్ళకు కరోనా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకి రాగానే మనకు కూడా వచ్చిందేమో అన్న భయం అవసరం లేదు ఎప్పుడైనా ఇంటి వాళ్ళకు కావచ్చు ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు వచ్చి మీరు వాళ్ళతో కలిసి ఉన్నట్టు తెలిస్తే మాత్రం ఇనిషియల్ గా ఒక 4 రోజులు మీరందరూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడం మంచిది अंत मेर मिगता वाल दूर पोक पिल को दूर का नाग रोजल नागु रोजलना लक्षण तपक इक कमला नेहरू हास्पिटल कावच्छ पीएस सेंटर कावच्छ लक्षण खचिता टेस्ट जरूर यह निजर्ग उ मैं रूम लक्षल दादा पैचल को मैं इकड़ ओटर वर के उन्म इतम की ओर टेस्टारी अंदर रावदन डाक्टर को మీ అందరికి నా తరపున విజ్ఞప్తి ఈ రోజు ముఖ్యంగా మన ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడా మీరు ముఖ్యంగా ఏదైతే నన్ను కలవాలనుకుంటున్నారో ఈ కరోనా క్లిష్ట సమయంలో నాకు మీ అందరికంటే మిమ్మల్ని ఎక్కువ కలవాలని ఉంది కానీ ఈ కరోనా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువ మంది భయపడుతూనే ఉన్నారు కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సభాంగ్ వెల్లడించారు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు తద్వారి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు అంతర్రాష్ట్ర రాకపోకడపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు ప్రభుత్వ నిర్ణయం తీసుకునేంత వరకు షరతులు కొనసాగుతాయని తెలిపారు ఈ కర్ఫ్యూ అండ్ లాక్ డౌన్ ఏ విధంగా పాటిస్తున్నారని మనం ఇందాక చూసి వచ్చాము I must appreciate prajala vaatinchi andaru cooperate chestunnaru idi there is a self discipline ani adi kanapadutundi ippudu that is a very positive feature mana korika kuda andaru intlone undatamu intlone chemamga undalani mana korika ओनली इफ इट इज नेसेसरी अत्यावसरम आयते तप बैठ राकूद अभी वच्चिनप्पुडु बैठ वच्चिनप्पुडु खच्चितंगा डबल मास्क वेसुकोवाली एंड देन फिजिकल डिस्टेंसिंग अदि पाटिंचुकोवाली एंड हाइजीन अदि हैंड सानिटाइजर्स अदि यूज चेयडमु आ विधंगा
ఈ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలని మా కోరిక. కొన్ని రోజులే ఇది ఇలా ఈ విధంగా పాటిస్తే వి విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఈ మహమ్మారి. ఇప్పుడు మనం ఎప్పుడు అందరూ ఎదుర్కొంటున్నాము, ఈసారి కూడా మనం ఎదుర్కొని దీని మీద జయం సాధిస్తామని మన అందరికీ పూర్తిగా నమ్మకం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్, అవర్ అపీల్ ఈస్ ఈ విధంగా మనం ముందుగా తీసుకెళ్ళాలి. ఐఎమ్ ష్యూర్ దట్ కొన్ని రోజులే, ఇన్ అ ఫ్యూ డేస్, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సన్ సిటీ గ్రీన్ హెల్ అకాడమీలో 40 పడకల ఉచిత కోవిడ్ క్వారంటైన్ సెంటర్ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్తో కలిసి ప్రారంభించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ కోవిడ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలించారు ఎమ్మెల్యే అలగంచి జోగరావు. ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రాంతీయ ఆసుపత్రి, కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తదితర ఆసుపత్రుల వైద్య అధికారుల వైద్యులతో ప్రతిరోజు ఫోన్లో రోజువారీ పరిస్థితులను ఎమ్మెల్యే ఆరాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్య బృందాలను అప్రమత్తం చేస్తూ నిరంతర వైద్యం కొరకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు ఎమ్మెల్యే జోగరావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడివాడ అప్పన్న ట్రస్ట్ నుంచి గుడివాడ నాగమణి పేరు మీద 5 లక్షల రూపాయలు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం విరాళంగా అందించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 44 మంది శానిటరీ సిబ్బందికి ఆయన తన సొంత నిధులతో 2 లక్షల 20 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించారు. ఎన్టీఆర్ ఆసుపత్రిలో పనిచేస్తూ కోవిడ్ కారణంగా మృతి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ హరి మృతికి సంతాపం తెలిపారు ఆయన. ప్రజలు అందరూ నిత్యం మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీతారామరాజు, అనకాపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, 80వ వార్డు ఇన్ఛార్జ్ కొనతాల భాస్కర్, 81వ వార్డు ఇన్ఛార్జ్ పీలా రాంబాబు, 84వ వార్డు ఇన్ఛార్జ్ పలకా రవి తదితరులు పాల్గొన్నారు. మన ముందుపడిన హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాలకి ఇది హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్. అటు తోడవరం కానీ, మాడుగురు కానీ, ఎలమంచిలి కానీ, ఇటు మన అనకాపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానీ అన్నింటికి సంబంధించినటువంటి హాస్పిటల్గా, అందరినీ ఆదుకుంటున్నటువంటి హాస్పిటల్గా మనకి దీన్ని మనం చూసుకుంటా ఉన్నాం. దీన్ని ఈరోజు కోవిడ్ నేపథ్యంలో 85 బెడ్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి అందులో 50 బెడ్స్ ఆక్సిజన్ బేస్ చేసుకున్నటువంటి బెడ్స్ పెట్టి, 35 బెడ్స్ మానిటరింగ్ కోసం 35 బెడ్స్ పెట్టారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి కేసెస్ దీన్ని ఎదుర్కోవాలనేటువంటి నేపథ్యంలో ఇంకో 35 బెడ్స్ని కూడా మనం ఆక్సిజన్ బెడ్స్ కింద చేయాలంటే ఏ రకమైనటువంటి సహకారం కావాలని చెప్పి వారు ఆర్డీఓ గారు, సూపరింటెండెంట్ గారిని కోరిన పిమ్మట 35 బెడ్స్కి దాదాపు 5-6 లక్షలు నెలకి మనకి ఖర్చు అవుతుందనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో సొంతంగా నా తండ్రి గారైనటువంటి సజయ గుడివాడ గురునాథరావు గారి పేరు మీద ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది మాతృమూర్తులు అన్నటువంటి పిల్లలు ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి తరుణంలో ఆ తల్లికి మనవంతు బాసటగా ఎంతో ఎంతకంత నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో సొంతంగా నేను 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి
విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణంలో గాంధీ గ్రామ సర్పంచ్ గాడి అప్పారావు చోడవరం పట్టణ ప్రాంతంలో స్థానిక పోలీస్ సిబ్బంది సహకారంతో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి మారిశెట్టి విజయ, ఎపిటీసీ అభ్యర్థి గాడి కాసు, చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మారిశెట్టి శ్రీకాంత్ అందరి సహకారంతో పట్టణంలో నలుమూలల అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా వి మాడుగుల నియోజకవర్గంలో గల శ్రీ మోదకొండమ్మ పండుగ ఉత్సవం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి గాంచింది. ఈసారి కరోనా ఉధృతంగా ఉండడం వల్ల ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు టీ చైర్మన్ మాడుగుల చైర్మన్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శ్రీనివాసరావు తెలిపారు. గత సంవత్సరం కూడా కరోనా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్సవం రద్దు చేస్తామన్నారు ఆయన. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలని తెలిపారు. మాడుగుల పట్టణంలో కరోనా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఆరుబయట తిరుగుతున్నారని, ఆరుబయట తిరగకుండా ఇళ్లలోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. శుక్రవారం నుంచి రద్దు చేయడం జరిగింది. కోవిడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇది గ్రహిస్తారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే మాడుగుల జాతర జూన్ 1వ తారీఖుని ఇదివరకు చెప్పడం జరిగింది. జూన్ 1వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు మొన్న పూజించుకొని లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనల ప్రకారము అందరూ పండగ ఇంటి దగ్గరే చేసుకుంటారని చెప్పి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన మారుల గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా చాలామంది వీధిలో తిరగడం జరుగుతుంది. వారందరూ కూడా డబుల్ మాస్క్ వేసుకొని శానిటైజ్ చేసుకొని ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఇదే కాకుండా మన గ్రామానికి చాలామంది ఇది వరకు ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అయితేనేమి, వ్యాపార రీత్యాగైతే ఉద్యోగ రీత్యాగైతేనేమి వెళ్ళిన వాళ్ళు గ్రామానికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో పక్క వాళ్ళైనా సరే గ్రహించి వారి బాగోగుల గురించి మాకు ఈ వాలంటరీ వ్యవస్థకి అయితేనేమి, ఆశా వర్కర్కి అయితేనేమి అందరికీ తెలియజేస్తారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా మన వైస్ ప్రెసిడెంట్గా నేను విన్నవించుకుంటున్నాను. ఎందు గురించి అంటే ఇప్పుడు వచ్చిన కరోనా చాలా తీవ్రతకి గ్రహణం చేస్తుంది. అలాగే కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని చెప్పి కూడా తెలిసినా కూడా చాలామంది బయట తిరుగుతున్నారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. రూమర్సే కాదు, ఇది నిజము. చాలామంది కోవిడ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ వచ్చినా సరే వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎందు గురించి అంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, నన్ను ఏమీ ఇదవుదని చెప్పి వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున వాళ్ళు బాగున్నారు కానీ వాళ్ళు తిరగడం వల్ల పక్క వాళ్ళకి ఇబ్బందికరమైన విషయం జరుగుతుంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ రమేష్ నాయుడు 135 మంది సిబ్బందికి డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. గజపతి నగర సర్కిల్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి వీటిని అందించారు. కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేసినట్టు ఆయన వివరించారు. సమయంలో పోలీసులు ప్రజలకు మనోధైర్యం ఇవ్వాలని ఎస్ఐ రమేష్ నాయుడు కోరారు.
ఇది టైమింగ్ రాలే, టైమింగ్ వస్తే మాకు అర్థం, టైమింగ్ రాలేదు అక్కడ. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామంలో ఉపాధి కూలీలు చెరువు పనులలో అవగాహన కల్పిస్తున్నారు సర్పంచ్ గేదెల అన్నపూర్ణ. కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు సూచనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. గ్రామ పెద్దలు గేదెల సతీష్రావు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నిమ్మది ప్రకాష్, చింతనూక నాయుడు, రామునాయుడు, మహిళా పోలీస్ కవిత, విఆర్ఓ నారాయణరావు, పంచాయతీ సెక్రటరీ రమేష్ కుమార్, ఏఎన్ఎం శ్రీదేవి, ఆశా కార్యకర్త శారద, గ్రామ సచివాలయ సిబ్బంది శివ, ఫీల్డ్ అసిస్టెంట్ గేదెల వాసు రామరాజు, ఫీల్డ్ ఆఫీసర్ గేదెల రామనాయుడు, పంచాయతీ వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వే కంటే సెకండ్ వే చాలా ప్రమాదకరంగా ఉంది అన్న విషయం అందరికీ తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ లాక్డౌన్ చేయాలి, ఆల్ చేయాలి, వీలు చేయాలి అనేదానికంట మన కోసం ఎంత రక్షణ కల్పించుకున్నాం అనే విషయం తెలియాలి కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయిన్. దూరం దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, మాస్క్ కంపల్సరీ ధరించుకోవాలి. మాస్క్ ధరించడం వల్ల 85% వరకు కరోనాని మనం దగ్గరకు రాకుండా చేసుకోగలుగుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు తాగాలి, గొంతు తడి ఆరకుండా చూసుకోవాలి, మెయిన్ అది అందరు కూడా. నెక్స్ట్ వేడి ఆహారం తీసుకోవాలి, బయటకు ఎక్కడికి వెళ్ళినా కొంచెంసరి మాస్క్ ధరించాలి. నూతన గ్రామ పంచాయతీ చింతలవలస గ్రామంలో ఉపాధి హామీ ఆత్మదారుల సమక్షంలో కోవిడ్ ఈ కరోనా గురించి మన ఎమ్మెల్యే గారైన శ్రీ పీడికి రాజేంద్ర గారు పిలుపు మేరకు, మరియు ఎంఆర్ఓ గారు రవి గారు పిలుపు మేరకు, మరియు ఎండిఓ గారు పిలుపు మేరకు ఈరోజు మన గ్రామంలో కోవిడ్ గురించి మన ఉపాధి హామీ వేతనదారులకి ఏ విధంగా మన గ్రామంలో ఎలా ఉండాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్లు ఏ విధంగా ధరించాలి అనే దీని మీద ఇక అవగాహన మీద అవగాహన కల్పించటకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లలపేట గ్రామంలో భూ తగాదాలు మితిమీరాయన్నారు మాజీ జెడ్పీటీసీ బండారు బాలాజీ. కుటుంబ తగాదాలను రాజకీయ తగాదాలుగా మార్చి గొడవలకు ప్రోత్సహించడం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తగదన్నారు ఆయన. చట్టపరంగా చర్యలు తీసుకుని గ్రామంలోని ఇరువర్గాలకు తగు న్యాయం చేయాలని ఆయన కోరారు. వాళ్ళు మాట్లాడాలంటే ఇది ఒక కుటుంబం మధ్యలో ఉండే భూ సమస్య. మరి ఆ సమస్యను గ్రామాలందరూ కూడా రుద్ది రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేసే విధంగా మరి కొంతమంది నాయకులు దీన్ని ప్రోద్బలం చేయడం, మరి ఆ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం లేకుండా మరి కక్షలకు తావిచ్చి మరి కొట్లాడలు దిగే విధంగా గ్రామాన్ని మరి ఈ రకంగా తీసుకెళ్ళడం అనేది మరి అధికార యంత్రాంగం కానీ మరి గ్రామంలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా విఫలం కావడంతో మరి కొట్టుకునే పరిస్థితికి అయితే ఆ గ్రామంలో పరిస్థితులు దారితీశాయి. మరి ఆ పరిస్థితుల్లో మరి పీతల రామన్న వ్యక్తికి, తండ్రికి, మరి నీలాది రామనాయుడికి, మరి వేరే కొంతమంది వ్యక్తులకి బాగా దెబ్బలు కూడా తగలడం జరిగింది. ఆ రోజు మరి పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది పక్కన పెడితే ఈరోజు కూడా దాని మీద పూర్తిమైన సమగ్ర విచారణ జరపకుండా మరి కాలయాపన చేస్తూ కరోనా కావచ్చు, మరి కరోనా కూడా చాలా దురదృష్టకరమైన విషయము. మరి ఆ గ్రామాన్ని మరి దౌర్జన్యంగా రాజకీయాలతో ముడిపెట్టి పాతకాక్షలు రామ్ మీద పీతల రామ్ మీద పాతకాక్షలు పెట్టుకొని గ్రామ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా గొల్లపేట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రామ్ మీద పీతల రామ్ మీద పాతకాక్షలతో ఇప్పుడు ఆ స్థలాన్ని అడ్డం పెట్టుకొని వెళ్ళి దౌర్జన్యంగా చాలా కిందటి సంవత్సరం 2020 నుంచి కూడా 7వ నెల 2020 అప్పటి నుంచి కూడా
వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపాలిటీలో జవహర్ నగర్ ప్రజా హక్కుల పోరాట కమిటీ చైర్మన్ మేడ రవి సంతాప సభ జరిగింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీ నగర్ దళిత సంక్షేమ భవనంలో జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మేడ రవి సంతాప సభకు కన్వీనర్ మస్తాన్ కో చైర్మన్ శివబాబు అధ్యక్షతన వహించారు. డాక్టర్ మేడ రవి ఆశయాలను కొనసాగిస్తామని వీరు వెల్లడించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించడం, జోహర్లు అర్పించారు. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కళాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, ప్రవీణ్, షేక్ షావలి, మబ్బుబాలు, సావిత్రి, ప్రసాద్ గౌడ్, యాకస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సమావేశం పెట్టాల్సి వస్తుంది, రవెన్నకే సంతాపం కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇదే వేదిక పైన, ఇదే ప్లేస్ లో చాలా సందర్భాల్లో ఏ ఉద్యమం తీసుకుంటే దానికి కార్యరూపణ కార్యాచరణ కోసం ఇక్కడ సమావేశం అయ్యే వాళ్ళం. అదేవిధంగా ప్రజా సమస్యల పైన కూడా ఏ విధంగా ముందుకు రావాలని ఒక నిర్ణయం రావడానికి ఇదే సమావేశం, ఇదే వేదికపై వారితో పాటు వేదికను పంచుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారి నేను వారి సర్పంచ్గా పోటీసి ఓడిపోయిన తర్వాత నేను వారింపగా చేశాను. గెలిచిన తర్వాత కూడా ప్రతి రోజు వారిని ప్రతి క్షణము సమస్యలు ప్రజా పోరాటం నేను గెలిచిన్నప్పటికీ కూడా వారితో ప్రతి విషయాల్లో కూడా ప్రజా సమస్యలతో కలిసి ముందుకెళ్ళేవారం. వారు ప్రజలను ఏకం చేసే విధానం, ప్రజా సంఘాలను ఏకం చేసే విధానం, రాజకీయ పార్టీలు కూడా సమస్య కోసం ఏకం చేసే విధానం వచ్చి ఆయనతో పాటు కలిసి పోరాటం పాల్గొంది. జవహర్ నగర్ లో మరి దళిత నాయకులు అంటే మాట్లాడుకొని అన్నగారు ఖచ్చితంగా దానికి మనం ముందు నడవాలని నిలవారు. అదేవిధంగా మరి డాక్టర్లందరూ కూడా ఈరోజు డాక్టర్లు రాలేదంటే చాలా బాధాకరం. ఆర్ఎంపీ డాక్టర్లందరూ వాళ్లకు మనం ఎక్కడికి చేయనప్పుడు వాళ్ళందరూ కూడా అందరు చేతులు చేస్తామనంటే మరి డాక్టర్లందరూ కూడా ఏకం చేసి మనం అందరం కూడా ఆ యొక్క సప్టికల్ తీసుకొని వచ్చి మనం ఆసుపత్రిలో పెట్టుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట మండలం పీటచెరువు గ్రామానికి చెందిన అయ్యన్, అద్నన్లు ద్విచక్ర వాహనంపై కాళీ మందిర్ నుంచి లంగర్ హౌస్ వైపు వస్తున్నారు. టూ వీలర్ బడ్లగూడ చౌరస్తా సన్సిటీ హెరిటేజ్ వద్ద డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అయ్యన్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అద్నాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో లాక్డౌన్ సందర్భంగా పోలీసులు నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. అచ్యుతాపురం జంక్షన్ ఎస్ఐ లక్ష్మణరావు ఇండస్ట్రీ ఏరియా నుంచి వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. తగని పత్రాలు లేని వాటికి చలానాల రూపంలో జరిమానాలు విధించారు. Thank you.
విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి చందోత్స సందర్భంగా నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం స్వామివారికి జరిగే సహస్ర ఘట్ట విశేషానికి కలశాలు సిద్ధం చేశారు. గంగధార నుంచి తీర్థాన్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా 1000 కలశాలను సిద్ధం చేశారు. వీటితోనే గంగధార నుంచి తీర్థాన్ని అర్చక స్వాములు అక్షయ తృతీయ సాయంత్రం స్వామివారికి తీసుకొచ్చి అభిషేకం చేయనున్నారు. అష్టోత్తర కలశ స్వపనం తర్వాత పంచామృతాలతో సహస్ర ఘటములతో గంగధార తీర్థంతో స్వామివారికి అత్యంత వైభవంగా తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఈ కరోనా మహమ్మారి వలన భక్తులకు దర్శనములు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉండి స్వామిని మనసులో చదించుకొని తలుచుకొని ప్రార్థనలు తీర్చుకోవాలని సీతారామాచార్యులు తెలిపారు. గంగధారానికి సహస్ర ఘటములతో ఆ పవిత్ర ఘటాలతోటి స్వామివారికి తిరుమందనాన్ని ఆచరిస్తారు. ఈ తిరుమందనం ఆచరించడం కోసం ఈ కలశలను వేయి మట్టి కలశలతోటి స్వామివారికి తీర్థాన్ని తీసుకుని వచ్చి అత్యంత వైభవంగా శ్రీ వైష్ణవ స్వాములు స్వామివారికి తిరుమందనాన్ని అర్చక స్వాముల ద్వారా సమర్పణ చేస్తారు. ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అందరూ సేవించుకోవడానికి మనకి అవకాశం లేదు కాబట్టి ఇవి బుల్టెన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.